ఇది బియ్యం చూడా, నాణ్యమైన బియ్యం, నాణ్యత గల బియ్యము, వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చినటువంటి బియ్యము. ఇంత క్లారిటీగా వచ్చే బియ్యం ఎంత వరకు ఎక్కడ చూడలేదు. తినండి. మొన్న మనము చూడరాయ గ్రామ వాలంటీర్ వస్తే ఆడికే చూపిస్తారు. ఇది అక్కడ రాసి ఉంటుంది నీట్ గా చూడు, ఎటువంటి లోపాలు ఉన్నచో తీసుకోవద్దు. తప్పలేదు, అందుకే ఇప్పుడు నేను అది పంపిస్తాను. బియ్యం వద్ది మూట మనకొద్దు. ఎలాంటి బియ్యమేనా? కాదురా, గాబరు కాదు. ఎలాంటి బియ్యం నువ్వు ఎక్కడ వరకు వస్తుంది? గాబర్ అయిపోవడానికి ఏదో ఉంది, పెడతాను నేను. నాకు వచ్చిన బియ్యం ఇవి చెప్పినాడు, ముందే చెప్పినాడు. బియ్యము అవునమ్మా, నువ్వు బియ్యం నీ వీళ్ళ ముందు తీసుకోవచ్చు. నేను దేనికోసం మాట్లాడట్లేదు. ఇదేంటి పరిస్థితి? ఏంది ఇదేంటిది? ఇదేంటి ఇవేటివి? ఇవేటివి? ఇది బియ్యమా? వీళ్ళకుంటు అలా 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 చెప్పాండి ఆ రోజు. అలా నువ్వు తిత్రి తుఫాన్ రోజు ఇది వస్తే మాటలు చెప్పినారు. ఇదేనా బీమా? తెలుస్తుంది అలాగా మా ఆవిడ ఇది ఏడు గుండె కావట్లేదు. సూర్ మేనేజ్ అన్నది ఉన్నాడు, వెరగే వంతా లేకపోయినాడు. లేవు మాయాదృష్టం ఇది. నెట్లు పెట్టడానికి అవన్నీ ఎందుకు? నెట్లు పెట్టరా, తీసి నెట్ పెట్టు. అంకెము తీయు, అది తీయు, మొత్తం తీయు, మొత్తం తీసి నెట్లు పెట్టు. వైఎస్ఆర్సీపీ తాలూకా పార్టీ తాలూకా బియ్యం పథకం అనమాట ఇది. ఇది నాణ్యమైనటువంటి బియ్యం అంటే ఇలాగ ఉంటాయి. ఈ నాణ్యమైనటువంటి బియ్యంలో నాణ్యంగా ఇక్కడ మంచి సూచనలు కూడా రాశారు బాబు. బియ్యంకి ఎటువంటి ప్యాకెట్ సీల్ సక్రంగా లేకపోయినా లేదా ప్యాకేజీ అందు ఎటువంటి లోపాలున్నా తీసుకోవద్దని చెప్పారు. అయినప్పటికీ ఈ రకంగా ఉంది. స్వపరిపాలన భాగంగా అవినీతి రహితంగా ఉండాలని చెప్పాడు ఈయన. బియ్యం పరిస్థితి ఈ రకంగా ఉంది. ప్రస్తుతం ఏంటంటే మాకు వచ్చే బియ్యంలో 20 కేజీలు బియ్యం అని చెప్పి ప్యాకెట్ ఇస్తే ఈ రకంగా ఉంది. ఇది ఈ బియ్యాన్ని వచ్చి సక్రంగా భోజనం చేసే వాళ్ళకి శుభ్రంగా జరుగుద్ది. ఇది వైఎస్ఆర్సిపి పాలన, జగన్మోహన్ రెడ్డి గారి తాలగా అవినీతి రహితమైనటువంటి పాలన ఇది. ఈ పథకంలో భాగంగా ఇది ఒక మంచి ఆలోచన విధానము. ఇదిగో ఇది బియ్యం. ఈ బియ్యం తాలగవి ఇక్కడ తీసుకున్న వ్యక్తి బాధ్యతలు, ఈ బాధ్యతలు కూడా ఇక్కడ ఉన్నారు. ఇది బియ్యము మనవే. ఈ బియ్యం మనకి, ఈ బియ్యము చాలా అరుదైనటువంటి బియ్యం దొరికదండి. ఈ అరుదైనటువంటి బియ్యము చాలా సక్రంగా తిని మంచిగా ఉండాలి. ఇంతకంటే మంచి బియ్యము, ఆరోగ్యమైనటువంటి బియ్యం ఇవి. చూడక్కర్లే, ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత నాణ్యమైన బియ్యం తొలగి రకం ఇది. ఇది నాణ్యమైనటువంటి బియ్యంలో ఎటువంటి లోపాలు లేకుండా ఉండే బియ్యం ఇది. ఇది సక్రమైనటువంటి బియ్యం వచ్చే బియ్యం. బియ్యం చూడండి ఒకసారి, అందరు బియ్యం చూసిన తర్వాత నువ్వు మాట్లాడండి. నాణ్యమైనటువంటి వైఎస్ఆర్సిపి బియ్యం. మీరు బీమా మేమేట అన్న మరి అన్నాడు సన్న బియ్యం తేరెత్తల కాదు. సన్న బియ్యం లేకపోతే బియ్యం మంచిగా ఉండాలి కదా. వానికి ఎంత అవుతుంది అది? సుప్రీం హీరో బియ్యం ఇచ్చారు, సుప్రీం హీరో బియ్యం. మాకు వచ్చే బియ్యం ప్యాకెట్ సూపర్. ఆల్రెడీ తీయడం కూడా జరుగుతుంది, అంత చూపిస్తాను. పబ్లిక్ లో పెడతాయి ఇది. ఇదిగో సన్న బియ్యము. ఈ సన్న బియ్యం ఈ రకంగా ఉన్నాయి ప్రస్తుతానికి. ఇదిగో ఇది ఇది సన్న బియ్యం. అరే ఎలా తినాలో ఏటి తెలియట్లేదు. ఎరకండి కదేసుకు వస్తే ఆ బియ్యం ఇచ్చేది. మారుస్తాడా? మారిస్తే ఇది వాట్సాప్ లో కట్టను. అందుకే ముందు చూపిస్తాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.